శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు, మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి మేషరాశి వారికి ఈ వారం నుంచే వారి యొక్క అదృష్టం మారబోతుంది. భాగ్యాధిపతిగా ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఇదే వారంలో 9వ తారీఖున వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. సో దాని ప్రభావం వల్ల మరి జాతకుడికి గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు, అంటే ఏదైనా కుటుంబ విషయాల్లో ఏదైనా వివాహ విషయాలు కానీ శుభకార్యాలు కానీ తలపెట్టి ఏదో కారణం వల్ల వాయిదా పడి ఉన్నా, అవి మీ ప్రయత్నంతో ఈ వారం 9వ తారీఖు తర్వాత శుభప్రదం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదో కారణం వల్ల కుటుంబం నుంచి దూరమైనటువంటి మీ బంధువులు, లేదంటే మీ యొక్క దూరంగా విదేశంలోనో ఎక్కడో ఉన్నటువంటి మీ సంతానం తిరిగి మళ్ళా మీ కుటుంబాన్ని కలుసుకోవడం కానీ, కుటుంబంలో జరగబోవు శుభకార్యంలో మీ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడున్నా ఒకేసారి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబంలో శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. జాతకుడు కూడా తన నడవడికను మార్చుకొని కొత్త దారిలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక దీక్ష తీసుకొని ఆ భగవంతుని కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుజుడు ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి ఏ పని ప్రారంభించినా అందరి సహకారం ఉంటుంది, కానీ ఎవరి సహకారం లేకుండా ఒంటరిగానే తన కార్యక్రమాల్ని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ పోటీ పరీక్షల్లో పాల్గొనడం కానీ వాటి కొరకు ప్రిపేర్ అవుతున్న వారు చాలా ఉత్సాహంగా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వారంలో మీకున్నటువంటి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఇంటర్వ్యూ అయినా చాలా వరకు సక్సెస్ మీ వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా అవసరాల కొరకు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. కుజుడు 3వ స్థానంలో ఉంటూ ఇంకా కాంపిటేటివ్ స్థానం, విజయస్థానం అయినటువంటి 6వ స్థానం మీద తన దృష్టి పెట్టడం, అలాగే రవి భగవానుడు 6వ స్థానంలో సంచరిస్తూ తృతీయాధిపతి బుధుడితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం 6వ స్థానంలో ఏర్పడడం వల్ల జాతకుడికి ఎటువంటి కోర్టు సమస్య ఉన్నా, ప్రభుత్వ లావాదేవీలు, ప్రభుత్వ ఆఫీసుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఈ సమయంలో సాల్వ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకి ఈ సమయంలో జరిగే ఎటువంటి పోటీ పరీక్షలో అయినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వారి యొక్క జ్ఞాపక శక్తి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా ఈ వారం ఎండింగ్ 10వ తారీఖున బుధగ్రహం మరి 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని కలియడం వల్ల మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధలు, సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇష్టపడి ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నారో వారికి ఈ వారంలో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వారి యొక్క వివాహ విషయంలో ఏదైనా వాళ్ళకి నచ్చిన వివాహం సెటిల్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉభయులకి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ వారంలో విలువైనటువంటి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి కానీ మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తుల ద్వారా లేదంటే ఎవరైనా బంధువుల ద్వారా మంచి విలువైన బహుమతులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులు, ఆత్మీయులు వాళ్ళు మీకు ఏదో ఒక విలువైనటువంటి సమాచారం కానీ బహుమతి కానీ పంపే అవకాశం ఉంది. శని భగవానుడు 10వ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల ఉద్యోగ మార్పు కొరకు ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే 100% ఈ సమయంలో ఉద్యోగ కొరకు మార్పు కొరకు ప్రయత్నాలు చేయొచ్చు. అయితే వృత్తిలో గతంలో కన్నా ఎక్కువ వావరు పడ్డను ఉండే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఏదైనా అధిక శ్రమ ఉన్నప్పుడు కూడా
అది ఓర్పు సహనంతో చేసుకోవడం వలన దాని యొక్క ఫలితం ముందు ముందు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పనిచేయవలసి ఉంటుంది, దానికి తగిన ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికి కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మీరు సంపాదించిన ధనం వేరే కారణాల వల్ల ఏదన్నా వ్యసనాల వల్ల, జోదం వల్ల, బెట్టింగ్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది, లేదన్నా మీకు దగ్గర ఎవరైనా వాళ్ళకి అవసరం ఉందని రుణం తీసుకొని ఎగ్గొట్టే అవకాశం ఉంది. కాబట్టి సంపాదన బాగుంది కాబట్టి సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచుకుంటే మంచిది. ముఖ్యంగా 6వ స్థానంలో ఉన్నటువంటి రవికేతు సంచారం ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు రావచ్చు, అది ఏమైనా కొంత జాగ్రత్త అవసరం అవుతుంది. ముఖ్యంగా స్టమక్ సంబంధించింది, తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వాటి నుంచి బయటపడాలంటే ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి రాశి అందే సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఈ వారం 9వ తారీఖున వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. సో ఆ కారణం వలన ఏంటంటే జాతకుడికి గతంలో కన్నా ఎక్కువ అదృష్టం కలిసి రావడం జరుగుతుంటుంది. అంటే గురువు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి అవడం వలన ఆకస్మికంగా మనం ఊహించిన దానికన్నా వేరే విధంగా ధనం కానీ అదృష్టం కానీ కలిసి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ వారంలో మీకు గతంలో మీరు ఏదన్నా చాలా కాలం క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసిన ధనం కానీ, ఎవరికైనా రుణంగా ఇచ్చిన ధనం కానీ, లేదంటే ఏదన్నా చిట్ ఫండు, ఇన్సూరెన్సు, ఫైనాన్స్ ద్వారా కానీ, లేదంటే మీ యొక్క బంధువులు దూర బంధువులో దగ్గర బంధువులో వారు మీకు ఏదైనా వారసత్వంగా వీలునామా ద్వారా ఏదైనా ఆస్తి రాసి ఉన్నా, వాళ్ళు మరణానంతరం మీకు ఇటువంటి ఇన్సూరెన్స్ లాంటిది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. లేదంటే గతంలో పోగొట్టుకున్న విలువైన ఆస్తి కానీ, వస్తువు కానీ, లేదంటే మీకు దూరమైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా తిరిగి ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకొని ఆనందంగా మీ క్షణాలు పంచుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇది ఒక అదృష్టయోగం, గతంలో కన్నా ఎక్కువగా గురుగ్రహ ప్రభావంతో రావడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఈ సమయంలో చాలా కాలంగా ఎవరైతే కొద్దిగా వృషభ రాశిలో సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన కానీ, లేదైనా ఏదైనా ప్రశాంతంగా ఏదైనా ఆశ్రమంలోనో ఏదైనా పుణ్యక్షేత్రంలోనో ప్రశాంతంగా గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం. లేదంటే తీర్థయాత్రలు చేద్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ సమయంలో చక్కగా పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం కూడా గురుగ్రహ అనుగ్రహంతో కలిసి వస్తుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మీకు ఆర్థిక పరంగా సమయానికి ఏదో విధంగా సహకారం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క మంచి కార్యక్రమాలకి మీ మిత్రులు కానీ, విదేశంలో ఉన్నటువంటి బంధువులు కానీ, ఇతర కమ్యూనిటీ వారు మిమ్మల్ని ఏదో విధంగా సహకరించి మీకు సహాయపడుతూ ఉంటారు. అది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా కుజుడు కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు కుటుంబ విషయాల్లో ఆర్థికపరమైన సమస్యల మధ్య, ఆర్థికపరమైన సమస్యల వలన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరు బయటికి వెళ్ళడం కానీ ధన సంపాదన కోసం వేరే ప్రాంతం కానీ వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలు కానీ, స్థిరాస్తి విషయాలు కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా సహనంగా ఓర్పుగా మాట్లాడితే మంచిది తప్ప ఏమాత్రం కోపంగా దురుసుగా మాట్లాడినా అది కుటుంబ విచ్ఛిన్నకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధన విషయంలో ఏదో ఒక పొరపాటు మీ కుటుంబ సభ్యుల మధ్య మీ వల్ల జరగవచ్చు, లేదంటే మీ కొంత ధనం ఏదైనా బంగారు ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ ఏదైనా పోవడం వల్ల, మర్చిపోవడం వల్ల, లేదంటే ఎవరికైనా ఇచ్చి మర్చిపోవడం వల్ల కొంత విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. దానికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా పోయింది ఏదో పోయింది కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. బట్ ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా సహనంగా మాట్లాడడం మంచిది. మరి బుధుడు రవి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఇంచుమించుగా ఈ 10వ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా జ్ఞాపక శక్తిని పెంచుతూ ఉంటుంది, వారి యొక్క విజయం సునాయాసంగా లభిస్తుంది. ఏదన్నా వాళ్ళు చదువులో స్థిరపడి దాన్ని చదువులో ముందు ఇంకా
మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. అది వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు ఏదన్నా వ్యాపారాన్ని మార్చే ప్రయత్నం కానీ అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతుంది, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు బయటపడుతుంది. మీ యొక్క గతంలో చేసినటువంటి ప్రాజెక్ట్ కానీ మీరు ఏదన్నా ఒక వెంచరో ఒక ప్రాజెక్టో ఒక కథో ఒక నవలో రాసి ఉంటే దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక మంచిది. అలాగే ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ అలాగే మీ అత్తవారి తరపు బంధువులతో కానీ ఏదో విధమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని పరస్పరం నిందించుకునే స్థాయి వరకు రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో కానీ అత్తవారి బంధువులతో కానీ ముఖ్యంగా మీతో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలతో కానీ లేదంటే మీకు ధనాన్ని రుణంగా ఇచ్చిన వారితో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా సామరస్యంగా సౌమ్యంగా వ్యవహరిస్తే ఈ కొద్దిపాటి కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు అతి కొద్ది రోజుల్లో పరిష్కారం కానున్నాయి. కాబట్టి మరి ఈ వారం వరకు మీరు వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తిలో చాలా కష్టంగా ఉంటుంది, ఎంత కష్టపడి పనిచేసినా సరైనటువంటి గుర్తింపు పొందలేకపోతుంటారు. ఈ కారణం వల్ల వృత్తిలో మారుదామనే నిర్ణయానికి కూడా రావచ్చు. వృత్తిలో మారుదామనుకున్న వాళ్ళు అక్టోబర్ 20 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి నుంచి మారే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉన్నదాన్నే కంటిన్యూ చేసుకొని బెటర్ దాని కొరకు ప్రయత్నం చేస్తే మంచి అవకాశాలు అతి త్వరలో రాబోతున్నాయి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఈ వారంలోనే ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరుగుతుంది. అది గురుగ్రహ ప్రభావం వల్ల. మరి ఈ వారంలోనే 9వ తారీఖున గురు భగవానుడు వక్రగమనం పొంది లాభస్థానం మీద తన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఎప్పుడైతే గురువు లాభస్థానంలోకి వచ్చాడో అంటే టెక్నికల్గా రాడు బట్ ప్రభావం చూపుతాడో కొన్ని ఖర్చులు బాధ్యతలు తగ్గి అవి ఆదాయంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఒక పని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టి ఉంటే దాని యొక్క ఫలితం ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉంటుంది. అంటే గురువు కారకత్వాలైనటువంటి ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే కుటుంబ సభ్యుల్లో పెద్దవారి కారణం అవుతుంటాడు, గురువులకి కారణం అవుతుంటాడు, వారితో మీకు సహకారం వస్తుంది. గతంలో ఏదో కారణం వల్ల మీ యొక్క ఆప్త మిత్రులు దూరమై ఉంటే మళ్ళా వారు మీరు ఎక్కడున్నా ఎత్తుక్కొని వచ్చి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. పూర్వంలాగే వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా భార్య జీవిత భాగస్వామి పార్ట్నర్సు ఎఫైర్స్ ఉన్నవారితో ఏర్పడినటువంటి విభేదాలు తిరిగి మళ్ళా మామూలు స్థాయికి రావడం జరుగుతాయి. వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి దానివలన కొంతవరకు ఆదాయం కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా వాళ్ళు తన యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు. వయసులో కొంత పెద్దవారై ఉంటే వారి యొక్క పిల్లలు అందుబాటులోకి రావడం వల్ల కానీ వారి యొక్క సహకారంతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ విహార వినోదయాత్ర కానీ దర్శించే అవకాశం ఉంటుంది. వారి వారి ఆలోచనను బట్టి ఉంటుంది. ఇక రాశి అన్న ఉన్నటువంటి కుజుడు చాలా వరకు జాతకుడికి చాలా ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంటాడు. ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాగే ఫిజికల్ ఫిట్నెస్తో ఏర్పడే ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తుంటారో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారికి ఇది చాలా అనుకూలించే సమయం. అంటే క్రీడారంగం వారికి పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారు తగిన శ్రమకి తగిన ప్రతిఫలం అతి త్వరలో రాబోతుంది. అలాగే జాతకుడు ఉత్సాహంగా ఏ పైనైనా పూర్తి చేస్తాడు. అయితే చాలా సందర్భాల్లో తొందరగా అసహనానికి కోపానికి గురవడం వల్ల కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ తొందరగా ఇతరుల్ని దూషించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు సహనంగా ప్రవర్తించడం మంచిది. సో ఏదైనా కుజుడు రాశిలో ఉన్నప్పుడు
ఏదన్నా వాళ్ళకి తొందరగా కోపం ఇరిటేషన్ వస్తుంది, దాన్ని తగ్గించుకోవాలనుకుంటే జాతకుడు ఏదో ఒక పనిలో నిమగ్నం అవడం కానీ లేదా ఎక్కువగా ఫిజికల్గా రన్నింగో వాకింగో బాక్సింగో అటువంటి వాటి చేయడం వల్ల అటు ఈ కోపం లాంటిది ఏమన్నా ఉంటే వాటి మీదకి డైవర్ట్ అయ్యి జాతకుడు ఉత్సాహంగా ఆ విధంగా పాజిటివ్గా ఉంటూ అటువంటి వాటిలో విజయం సాధించే అవకాశం కూడా రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదన్నా ఒక గ్రహాన్ని మనం పాజిటివ్గానే ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గా ఉపయోగించుకోవచ్చు. సో ఈ సమయంలో జాతకుడు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది, ఏదన్నా సెటిల్మెంట్ లాంటివి ఉంటే అవి తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో మరి గృహం నిర్మాణం చేసుకోవడం కానీ నూతన గృహంలోకి మారడం కానీ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దానికి తోడు గురు ప్రభావం కూడా ఉండడం వల్ల మీకు ఏదైనా ధనం తక్కువ వచ్చి ఏదైనా గృహం కానీ వాహనం కానీ కొనుక్కోవడానికి భయపడుతుంటే ఈ సమయంలో మీకు దానికి తగిన ధనం కూడా మీకు లభించి మీరు కోరుకున్న వస్తువు విలువైనది ఈ సమయంలో పొందే అవకాశం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే బుధుని ఉచ్చస్థితి స్వక్షేత్ర స్థితి వలన ఏర్పడినటువంటి భద్ర మహాపురుష యోగం విద్యార్థులకి మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వారు విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి గతంలో కన్నా ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. ఇక శుక్రగమనం చూసినప్పుడు ఈ ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్రుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల వివాహ విషయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే మనసులో ఊహించుకొని వారితో వివాహం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారో వారితో మీకు సరైనటువంటి కమ్యూనికేషన్స్ రావడం వల్ల చాలా వరకు మరి మీ యొక్క ప్రయత్నం వల్ల కోరుకున్న వారితో వివాహం జరిగే సూచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే పంచమంలో శుక్రుడు లాభాన్ని వీక్షిస్తుంటాడు. సాధారణంగా ఎవరి జన్మ జాతకంలో అయినా పంచమంలో శుక్రుడు ఉంటే వాళ్ళు ఏవైతే కోరుకుంటారో అవి ఆటోమేటిక్గా వాళ్ళకి లభిస్తూ ఉంటాయి. వీరు అలగకుండానే అటువైపు నుంచి ప్రపోజల్స్ లాంటివి రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో శుక్రగ్రహ అనుగ్రహం, గురుగ్రహ అనుగ్రహం కూడా లాభస్థానంలో ఉండడం వల్ల వివాహ విషయంలో ఎటువంటి సందిగ్ధులు ఉన్నా అవి ఖచ్చితంగా ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఆల్రెడీ 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరింత అదృష్ట స్థానంలోకి మారడం జరుగుతుందన్నమాట. 9వ తారీఖు నుంచి వక్ర గమనంలోకి రావడం వల్ల జాతకుడు గతంలో ఏదన్నా ప్రయత్నం చేసి అది ఆగిపోయి ఉంటే తిరిగి ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశ వ్యవహారాలు కానీ మీకన్నా ముందు పుట్టిన వారు వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే గతంలో మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఉండి అది ఉద్యోగ ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నం కానీ ఈవెన్ సంతానం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా మళ్ళీ ఇంకొకసారి మీరు ఈ 9వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే తిరిగి కోల్పోయింది కానీ పోగొట్టుకున్నది కానీ తిరిగి సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఆఖరికి ఈవెన్ ధనమైనా సరే ఎవరికైనా అప్పిచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఉంటే ఈ సమయంలో ఒకసారి గురుగ్రహ అనుగ్రహం పొంది ప్రయత్నం చేస్తే మీ అవసరానికి మీకు త్వరలో జరగబోయే పుణ్యకార్యక్రమాలకు శుభకార్యాలకు మీ పిల్లల చదువుకో అది అంది వచ్చే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి, పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకుంటారు. ఇక కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు మీకు అధిక ధన వ్యయాన్ని చూపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయన్నమాట. దశమాధిపతి వేయంలో ఉన్నప్పుడు జాతకుడు తను చేస్తున్న వృత్తిని మార్చి ఉద్యోగం అయితే వ్యాపారంలోకి, వ్యాపారం అయితే ఉద్యోగంలోకి మారుతూ ఉంటారు. ముఖ్యంగా భూములపైన స్థిరాస్తులపైన పెట్టుబడి పెడతారు. అలాగే మీ యొక్క మీ తర్వాత పుట్టిన వారికి వారి విద్య కొరకు కానీ వారి అవసరాల కొరకు కానీ మీరు ఆర్థిక సహకారాన్ని ఆనందంతో ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పంచమాధిపతి వేయి స్థానంలో ఉండడం ముఖ్యంగా మీ సంతానం ఏదైనా ఉన్నత చదువు నిమిత్తం కానీ వారు ఏదైనా హాస్టల్లో చేరడం కానీ వారు పరీక్ష ఫీజు కొరకు కానీ ఈ విధంగా ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి ధనం ఖర్చు అంతా కూడా అది మీకు ఫ్యూచర్లో లాభసాటిగా వచ్చేదే తప్ప ఇందులో ఏమాత్రం వేస్టేజ్ అయితే ఉండే అవకాశం లేదు. సో ఇంతవరకు ఇది బాగానే ఉంది. 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధగ్రహ సంచారం
విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వారిలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోటీ పరీక్షలకి వెళ్తూ ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా అటువంటి పోటీ పరీక్షలో విజయం లభిస్తుంది. మీరు చేస్తున్న కార్యక్రమాలకి ప్రభుత్వ అధికారుల సహకారం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది. ఇంకా బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడే లాభాధిపతిగా నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు ఏదైనా కొత్త వాహనం కొనుక్కోవడం కానీ, కొత్త గృహంలోకి మారడం కానీ, కొత్త గృహాన్ని కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీలకు ముఖ్యంగా బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు సమకూరే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా జాతకులు ఎక్కువగా మరి ఏదైనా సాంప్రదాయ వేడుకల్లోనూ, ఫంక్షన్స్లోనూ, వివాహ వేడుకల్లోనూ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరి ఈ రాశివారు ఈ వారంలో గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల వివాహం సెటిల్ అవ్వడం కానీ, గతంలో అనుకోని ఆగిపోయినటువంటి సంబంధం మళ్ళీ మీకు దగ్గరికి వచ్చి తొందరగా ముహూర్తాలు పెట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం అంతా జాతకుడు ఎంటర్టైన్మెంటు శుభవార్తలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ విషయంలో మాత్రం జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా వినయ విధేయతలతో చేసుకుంటే మంచిది. ఏదేమైనా మరి ఈ నెలలో అక్టోబర్ 20 తర్వాత ఇంచుమించుగా అక్కడ కుజగ్రహ సంచారం ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఉద్యోగం పరమైన భంగం కానీ, ఉద్యోగానికి ఇబ్బంది కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకొని తగు ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని ముందుగానే సూచించడం జరుగుతుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు చాలా వరకు సాంప్రదాయాలకి విరుద్ధంగా ప్రవర్తించడం, అన్య మతస్థుల్ని ఇతర వివాహాలని ప్రోత్సహించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు కూడా కొద్దిపాటి మొగమాటం వల్ల ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావచ్చు. బట్ ఏదైనా అది వాళ్ళు విజ్ఞతను బట్టి ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. అది పెద్దగా ఏమి తప్పైనా అనిపించదు. కానీ మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే అష్టమశని ప్రభావం వల్ల ఎంత మంచిగా వెళ్ళినా ఏదో ఒక అపవాదు ఇబ్బంది చికాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి సంబంధం లేని విషయాల్లో కల చేసుకోకుండా ఎంతవరకు అవసరమే అంతవరకే పాల్గొంటే మంచిది తప్ప ఏమాత్రం అక్కలేని విషయాల్లో కల చేసుకున్నా ఇంతకాలంగా మీ నుంచి పొందినటువంటి మంచి ఉపకారం మర్చిపోయి ఏదో విధంగా మళ్ళీ మిమ్మల్ని విమర్శించే స్థాయికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి జాతకులు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా మరి కుజగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు మరి స్థిరాస్తిలో మార్పులు కానీ, అలాగే వాస్తుపరమైన మార్పులు కానీ, భూములపై పెట్టుబడి పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే చాలా వరకు శని రాహులు తప్ప అన్ని గ్రహాలు ఈ రాశి వారికి అనుకూల స్థితిలో ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ధనస్థానం లాభస్థానం మీద అన్ని గ్రహాలు కేంద్రీకరించడం జాతకుడికి వారం అంతా కూడా విశేషమైనటువంటి ధనయోగం వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజ భగవానుడు చతుర్థ భాగ్యాధిపతిగా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కుజుని యొక్క కారకత్వాలైనటువంటి భూములు, అన్నదమ్ములు, ప్రభుత్వ సహకారంతో మీకు ఆర్థికపరమైనటువంటి సహకారం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్నవాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు ఇది కలిసి వచ్చే అంశం. అలాగే మరి భాగ్యాధిపతి లాభస్థితిలోకి రావడం అన్నది తండ్రి గారి ద్వారా మీకు ఏమైనా స్థిరాస్తులు రావాల్సి ఉంటే అవి ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంటుంది. చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా భూముల మీద ఆదాయం, కోర్టు కేసులు సక్సెస్ అయ్యి దానివల్ల ఆదాయం లభించే అవకాశం ఉంది.
ధనస్థానంలో ఇంచుమించుగా 10వ తారీఖు వరకు కూడా బుధుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఒకరికి ఆర్థిక స్థితి మెరుగుపడడం వల్ల లేదంటే వారికి ఉద్యోగం రావడం వల్ల కుటుంబ సంపద పెరగడం వల్ల జాతకుడికి సహకారం ఉంటుంది. కుటుంబంలో జాతకుడి యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబం చేస్తున్నటువంటి వ్యాపారం కానీ తండ్రి గారి ద్వారా కానీ స్థిరాస్తుల ద్వారా కానీ ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాల కొరకు చర్చిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఇతరులకి సహాయం చేయడం, డొనేషన్స్ ఇవ్వడం, దాన ధర్మాలు లాంటివి ఎక్కువగా ఈ సమయంలో వారి వంశ ప్రతిష్ట కొరకు, వ్యక్తిగత పేరు కొరకు చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఈ విధంగా ఉంటే అన్నిటికన్నా విశేషం ఏంటంటే దశమస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి ఈ నెల ఈ వారంలో వచ్చే 9వ తారీఖున వక్ర గమనం పొందుతూ మరి భాగ్యస్థానం మీద తన యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. అంటే ఈ విధంగా ధర్మ త్రికోణం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. 1, 5, 9 యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు తన నడవడిక మార్చుకుంటాడు. దైనందిన జీవితంలో తన ఆలోచన విధానం మారుతుంది. దైవజ్ఞుల్ని పెద్దవారిని కలుసుకుంటాడు. రాజకీయ రంగంలో ఉన్నవారికి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడే సూచనలు ఉంటాయి. అంటే ఇక్కడ గురువు అటు ధర్మ త్రికోణాన్ని, అటు ధన త్రికోణాన్ని అంటే అర్ధ త్రికోణాన్ని యాక్ట్ చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. అంటే గతంలో మీరు ఏదన్నా పదవి కొరకు ప్రయత్నం చేసి ఉన్నా, ఏదన్నా ధనం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా, ఇవన్నీ ఈ సమయంలో గతంలో మీరు పోగొట్టుకున్నవి తిరిగి రావచ్చు. అంటే పోగొట్టుకున్న ఉద్యోగం అవ్వచ్చు, పదవి అవ్వచ్చు, పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు దూరం అవ్వచ్చు, తిరిగి మళ్ళా ఈ సమయంలో మీరు కలుసుకోవడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు మీ తర్వాత జన్మించిన వారు కానీ, మీ చిన్ననాటి స్నేహితులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలు, మంచి హోదా కలిగినటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అభ్యున్నతికి ఉన్నతికి ప్రోత్సహిస్తారు. వారి యొక్క సహకారంతో మీరు ఏదన్నా గొప్ప పదవి లాంటిది పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అద్భుత అవకాశం అనుకోవచ్చు. ఎవరైతే ఈ రాశిలో కళారంగంలో, టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉంటారో వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. లేదా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్సు, ఆటోమొబైలు, టీవీ రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు, గతంలో వారు కష్టపడిన దానికన్నా ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలు నిరభ్యంతరంగా ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త దానికి ప్రవేశించడం వల్ల గతంలో కన్నా ఎక్కువ హోదాని, అలాగే ధనాన్ని, పరపతిని కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శని యొక్క దృష్టి వల్ల చేపట్టిన ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. వర్క్లో అధిక పట్టిని ఏర్పడుతూ ఉంటుంది. రాహు అష్టమ స్థితి వల్ల గతంలో చేసిన పొరపాట్లు, రహస్యంగా దాచాలనుకున్న విషయం బయటపడి ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పుకార్లకి, సమస్యలకి భయపడకుండా మీ దారిలో మీరు నడవడం వల్ల మిగతా గ్రహాల అనుకూలతో ఏదో ఒక ఉన్నతి పదవి ఈ వారంలో మీకు లభించే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఒక విధంగా ఈ వార ప్రారంభంలోనే రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడికి తను చేస్తున్నటువంటి వృత్తిలో మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం మారడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అంటే రవి రాశిలో సంచరించినప్పుడు జాతకుడికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా అతిగా ప్రయాణాలు చేయడం, సమయానికి వేళకి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల కొంతవరకు జాతకుడు కొంత అనారోగ్యానికి గురవుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు బుధుడితో కలిసి ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం, అంటే బుధుడు వల్ల ఏర్పడినటువంటి పంచమహాపురుష యోగంలో భద్ర మహాపురుష యోగం, జాతకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి
ఇది చక్కని బలాన్ని, ప్రోత్సాహాన్ని, విజయ అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం, అంటే భాగ్యాధిపతి ధనస్థానంలో సంచరించడం చాలా వరకు జాతకుని యొక్క కుటుంబంలో శుభకార్యాలు జరగడం, కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, వివాహం నిశ్చయించడం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం లాంటివి రావడం వల్ల కుటుంబంలో ఎక్కువ శుభాలు శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా ఎవరికన్నా వివాహం జరగవలసి ఉంటే అది ఈ వారంలో నిశ్చయం అవడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ఎక్కువగా వివాహ వేడుకల్లో పాల్గొంటాడు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. బంధుమిత్రులు ఎక్కువగా మీ కుటుంబాన్ని సంచరిస్తారు. దానివల్ల ఏదో ఖర్చులు ఎక్కువైనప్పుడు కూడా కొంత ఆనందం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా వరకు మరి స్త్రీలకి మంచి విలువైన ఆభరణాలు, మరి వస్తువులు, బంగారు ఆభరణాలు సమకూరే అవకాశం ఉంది. స్త్రీలైతే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బాగుంది ఇది, ఓకే. అలాగే దశమస్థానంలో కుజుడు దిగ్బలుడై లగ్నాన్ని చూడటం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. ఇది క్రీడారంగంలో వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వృత్తుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి మంచి ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, ఫిజికల్ ఫిట్నెస్ని కూడా జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి అష్టమ అదిగా ఉన్నటువంటి కుజుడు దశమస్థాన సంచారం జాతకుడు ఏదో ఉద్యోగ మార్పుకి ప్రయత్నం చేస్తే చాలా వరకు జరిగే అవకాశం ఉంది. అది గతంలో కన్నా బెటర్గానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు శని భగవానుడు ఆరో స్థానంలో వక్రగమనం పొందడం వలన జాతకుడు గతంలో ఏదైనా ప్రయత్నం చేసి విడిచిపెట్టుంటే దాంట్లో తిరిగి ప్రవేశించవచ్చు. పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. గతంలో కన్నా ఎక్కువ కష్టపడటం వల్ల జాతకుడు కొంతవరకు ఓర్పుని, సహనాన్ని కోల్పోయినప్పుడు కూడా దీని ఫలితం రాను రాను ముందు రోజుల్లో పొందే అవకాశం ఉంటుంది. సో ఏదైనా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు రవి, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శని భగవానుడు గత కొంతకాలంగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మరి కుజ భగవానుడు కూడా దశమంలో దిగ్బలుడై మంచి స్థాయిలో ఉన్నాడు. మరి గురువు ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉంటూ తన యొక్క మంచి సలహాలు, సూచనలు జాతకుడికి రావడం, గతంలో చేసిన పుణ్య ఫలితాలు ఇప్పుడు పొందడం జరుగుతుంది. అయితే ఈ వారంలోనే 9వ తారీఖున గురుగ్రహం వక్రగమనం పొంది మరి అష్టమ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపడం వల్ల, అంటే ఒక విధంగా 4, 8, 12 స్థానాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే మోక్ష త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే అతని ఆలోచన నెరవేరుతుంది. సో ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో, ఒక ఆశ్రమంలో కానీ దైవ సన్నిధిలో కానీ గడుపుదాం అనుకున్న వారికి ఈ సమయం చాలా అనుకూలించే అవకాశం ఉంది. అంటే అటు ధర్మ త్రికోణం ఏర్పడడం వల్ల జాతకుల్లో దైవభక్తి పెరుగుతుంది, పుణ్య కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. అది మోక్ష త్రికోణం వల్ల జాతకుడు ప్రశాంత జీవితాన్ని కోరుకునే ఆలోచన ఈ సమయంలో నెరవేరే సూచనలు ఉన్నాయి. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ కన్యారాశి వారు ఏంటంటే వారు సంపాదించున్న టైంలో జీవితం ఒక విధంగా అందరి బంధువుల సహకారంతో చాలా గౌరవప్రదంగా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే వారి యొక్క సంపాదన ఆగిపోయిందో, వారి దగ్గర ఉన్నటువంటి ధనం కుటుంబ సభ్యులు తీసుకున్నారో, తర్వాత వీళ్ళు పెద్దగా పట్టించుకోవడం జరగదు. ఆ విధమైనటువంటి ఒంటరితనానికి ఈ కన్యారాశి వారు లోనవుతుంటారు. అందుకని వీళ్ళు జీవితంలో ముందు జరగబోయే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ధనాన్ని వీడి దగ్గర పెట్టుకొని ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప, ఉన్నదంతా బంధువులకి, పిల్లలకి ఇచ్చి చివరి జీవితంలో బాధపడే అనేక మంది కన్యారాశి వారు చివరి జీవితం అనాథాశరణాలయంలోనూ, ఓల్డ్ ఏజ్ హోముల్లోనూ గడపడం జరుగుతూ ఉంది. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, రాశి అందే శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికి అనేక అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి ఉపాధి అవకాశాలు, ఎవరైతే ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగంలో, టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉన్నారో వారికి వారి శ్రమకు తగిన గుర్తింపు, ఇన్నాళ్ళు వాళ్ళు
నేర్చుకున్నటువంటి విద్యకి సరైనటువంటి ప్రోత్సాహం అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అలాగే చాలా వరకు ఈ రాశివారు ఈ వారం అంతా కూడా వినోద కార్యక్రమాలు, విహారయాత్రలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వారిని కలుసుకొని వారితో వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, కష్టసుఖాలు పంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశివారికి ఏదో విధంగా నగదు చేతికి దొరకడం కానీ, విలువైన బహుమతులు, వస్త్రాలు లాంటివి సమకూరడం, మొత్తం మీద చాలా హ్యాపీగా ఈ వారం అంతా శుక్రగ్రహ అనుగ్రహం ఉంది. అయితే ముఖ్యంగా ఈ వారం 9వ తారీఖు తర్వాత గురుగ్రహం వక్రగమనం పొందుతూ సప్తమ స్థానం మీద తన ప్రభావాన్ని చూపడం వల్ల ఈ తులారాశి వారికి వివాహ సంబంధించిన విషయాల్లో, మరి ఏదైనా గతంలో మీరు చూసినటువంటి వివాహం ఆగిపోయి ఉన్నా, వచ్చిన సంబంధాలు వెనక్కిపోతున్నా, లేదంటే భార్యాభర్తలు ఏదో కారణంగా దూరంగా ఉన్నా, ఈ సమయంలో మీరు మళ్ళా ఒకచోట కలుసుకోవడం కానీ, వివాహ ప్రయత్నాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏర్పాటు చేసుకునే సంప్రదింపులు కానీ, పెళ్లి చూపులు కానీ చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకి వ్యయస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల, మరి దూర ప్రాంతంలో విద్య నేర్చుకునే వారికి విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఏదైనా హాస్టల్లో కానీ, దూర ప్రాంతంలో కానీ చదువుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఎక్కువగా ఈ తులారాశి వారు వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గృహానికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లాంటివి కొనుక్కోవడం విద్యార్థుల కొరకు ఎక్కువ ఖర్చు పెడతారు. అయితే రవి వ్యయస్థానంలో ఉండడం వల్ల, లాభాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా దానికి మించిన ఖర్చు రావడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా మీకు వచ్చిన దానికన్నా మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినది ఎక్కువగా ఉండడం వల్ల, మరి ఈ వారంలో మరి ఎక్కువగా పన్నులు, ట్యాక్సుల రూపంలో చెల్లించడం, వైద్యపరమైన ఖర్చులు, మీ యొక్క తండ్రి గారు లేదా మీ కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం కోసం వైద్యశాలలో తిరగడం కానీ, డాక్టర్లను సంప్రదించడం కానీ, ఇటువంటి ఖర్చులు అనుకోకుండా మీకు రావడం వల్ల కొంతవరకు బడ్జెట్ టైట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా ఎవరైతే కళారంగంలో ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా, ఎవరైతే కొద్దిగా స్పెక్యులేషను, జోదం, పేకాట, ఈజీ మనీ లాంటివి ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టినా, వేరే విధంగా ఈజీ మనీ కోసం ఆశపడినా చాలా వరకు ఈ వారంలో మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సాంప్రదాయ పద్ధతిలో ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప, ఇటువంటి ఈజీ వల్ల చాలా వరకు మీరు నష్టపోయే అవకాశం ఉంది. దాని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. మరి ముఖ్యంగా గురువు యొక్క ఈ వక్ర గమనం, ఈ 3, 7, 11 భావాలను యాక్టివేట్ చేయడం, రాశి మీద గురువు యొక్క దృష్టి పెట్టడం వల్ల జాతకుడు తనకున్నటువంటి బలహీనతలు తగ్గించుకొని ఏదో ఒక దీక్షా కార్యక్రమాన్ని పట్టుదలతో చేపట్టి తన యొక్క దైవభక్తి పెరిగి ఇతర ఛాందస భావాల నుంచి బయటపడి కొత్తగా తన మార్గాన్ని ఎన్నుకుంటాడు. అతని వ్యవహార శైలి కట్టుబట్టాలో తేడా వస్తుంది. చాలా సాంప్రదాయంగా కనబడుతూ ఉంటాడు. అలవాట్లు కూడా చాలా వరకు మంచిగా ఉండే అవకాశం ఉంది. ఈ మార్పు చాలా వరకు విద్యార్థులపైన, యువకులపైన చాలా ఎక్కువగా ఉంచి మంచి విజయం వచ్చే అవకాశం ఉంది. అలాగే కుజగ్రహ ప్రభావం కూడా చాలా వరకు వేస్థానంలో కుజం యొక్క దృష్టి జాతకులు, మరి ఈ సమయంలో భార్య పేరుతో లేదంటే జీవిత భాగస్వామి పేరుతో, భర్త పేరుతో ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంది. అలాగే చాలా దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి రుణాలు తీర్చి రుణాల నుంచి బయటపడే సూచనలు కూడా చాలా వరకు ఉన్నాయి. బట్ ఏదైనా రాహు ఆరోగ్రహంలో ఉండడం చాలా వరకు కోర్టు సమస్యల నుంచి బయటపడే సూచనలు ఉంటాయి. కానీ వ్యయంలో కేతు ప్రభావం వల్ల ఇతరులని, అనవసర వ్యక్తుల్ని నమ్మి మోసపోకుండా ఉండండి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, ఈ వారంలో వీరికి లాభస్థానం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. లాభస్థానాన్ని ఒక గ్రహం చూసినా, ఒక గ్రహం వచ్చినా, ఏదో విధంగా జాతకుడికి ఆ భావ కారకత్వాలు,
ఆ గ్రహ కారకత్వాల ద్వారా సంపద లాభం శుభం జరుగుతూ ఉంటుంది. ముందుగా ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నటువంటిది రవి గ్రహం. రవి ప్రభుత్వ ధనానికి కారకుడు, ప్రభుత్వ సంపదకి కారకుడు. అందువలన ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ లాంటిది రావడం, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, వృత్తిలో దశమాధిపతి లాభస్థాన ప్రభావం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది, గౌరవం హోదా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ తండ్రి గారికి కానీ మీ సంతానానికి కానీ వారి యొక్క ఏదో ఒక అభివృద్ధి, వాళ్ళకి ప్రభుత్వ సర్వీస్ రావచ్చు, పదవి రావచ్చు, ఏదైనా హోదా లభించవచ్చు, ఏదైనా వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉంటుంది. దాని తర్వాత బుధుడు, అష్టమాధిపతి లాభాధిపతి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఆకస్మిక ధనలాభం ఇన్సూరెన్స్ ద్వారా, చిట్ ఫండ్స్ ద్వారా, వారసత్వ సంపద ద్వారా మీకు సంపద లభిస్తుంది. ఇది రెండు గ్రహాలు బుధుడు రవి కలయడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. దాంతో దశమాధిపతి లాభాధిపతితో కలిసినప్పుడు ఏమవుతుందంటే వృత్తిలో హోదా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మొత్తం మీద విద్యార్థులకి స్కాలర్షిప్లు, వాళ్ళ చదువుకి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇక కుజుడు, రాష్ట్రాధిపతిగా షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉంటూ లాభాన్ని వీక్షిస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఏదైనా ఆకస్మికంగా భూములు, స్థిరాస్తుల విలువ పెరగడం వల్ల కానీ, లేదా రుణ ప్రయత్నం వల్ల కానీ, లేదంటే ఏదన్నా మీకు ఇన్సూరెన్స్ అంటే కామన్గా అది జరగకూడదు కానీ ఏదో ఒక ప్రమాదమో, లేదంటే మీ యొక్క వాహనం పోవడం వల్ల, లేదంటే గృహం ఇబ్బంది వల్ల మీరు ఇన్సూరెన్స్ చేసి ఉంటే దాని ద్వారా మీకు ఆ ధనం లభించే అవకాశం ఉండదు. అలాగే భూములు, స్థిరాస్తులు ఇది కూడా బాగుంది. ఇక గురువు, ధన పంచమాధిపతిగా సప్తమంలో ఉంటూ లాభాన్ని వీక్షిస్తున్నాడు పంచమ దృష్టితో. ఆ కారణం వల్ల వచ్చిన సంపదను ఏం చేస్తాడంటే గురువు చూడటం వల్ల దాన్ని 2-3 రెట్లు పెరుగుతుంది. మీకు ఉదాహరణకి ఏదో 1,00,000 రూపాయలు రావాల్సి ఉంటే గురువు చూడటం వల్ల 3 లక్షలు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే సంతానం సహకరించవచ్చు. మీలో ఉన్నటువంటి నైపుణ్యం, టాలెంటు రుజువు చేసుకోవాలి కానీ మీలో ఉన్నటువంటి విద్య ద్వారా కూడా ఆదాయం లభించే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆదాయ వనరులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ధనం ఏం చేద్దామని ఆలోచిస్తే శుక్రుడు సప్తమ వ్యయాధిపతిగా 12వ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. దీనివలన జాతకుడికి సౌకర్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఏదన్నా ఒక విలాసవంతమైన కారు కొందామని కానీ, గృహాన్ని అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మంచి ఫర్నిచరు, అలాగే మొత్తం గృహ ఉపకరణాలు మార్చడం, మంచి ఫర్నిచర్ వేసుకోవడం, ఈ విధంగా ఖర్చు పెట్టచ్చు. లేదా భార్యకి బంగారు ఆభరణాలు కొనచ్చు, లేదంటే మీ అమ్మాయికో, మీ కోడలకో, లేదంటే మీ యొక్క మనవరాలకో, అంటే స్త్రీ సంతానానికి కానీ స్త్రీలకి కానీ వారికి తగిన బహుమతులు ఇవ్వడం, వాళ్ళని సంతృప్తిపరచడం, అక్క చెల్లెలను సత్కరించవచ్చు, గృహం కట్టుకోవచ్చు, ఈ విధంగా ఉంది. లేదంటే జీవిత భాగస్వామి అవసరానికి ఏదో ఒక బహుమతి కూడా ఇవ్వచ్చు. అయితే ఏంటంటే ఇది ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా దాన్ని మించినటువంటి ఎక్స్పెండిచరు ఈ వారంలో మీకు కనబడుతుంది. అలాగే మరి ఈ పండగ వాతావరణంలో మీరు కూడా మీకు ఉన్నటువంటి సరదాలు, ఏదైతే మీ యొక్క జీవితాశి ఉందో, మీ సరదా ఏదైతే ఉందో దాన్ని సంతృప్తిపరిచి దాన్ని కొనుక్కోవడం కానీ సంపాదించడం కానీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీకు అత్తవారి ద్వారా కానీ, భార్య ద్వారా కానీ బహుమతి రూపంలో ఏదైనా వాహనం లాంటిది ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నది. సో ఇంకా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు మీ యొక్క సొంత ప్రాంతంలో ఉన్నటువంటి స్థిరాస్తుల మీద ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ, అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయం కానీ ఏంటంటే కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి విద్యలో రాణిస్తున్నప్పుడు కూడా మరి వాళ్ళు ప్రస్తుతం హాస్టల్లో చేరే ప్రయత్నం కానీ, వేరే రూమ్ తీసుకొని అక్కడ చదువుకునే ప్రయత్నం కానీ నెరవేరే అవకాశం ఉంది. సో ఇక్కడ గురువు యొక్క దృష్టి వల్ల జాతకుడు నడవడికలో మార్పు వస్తుంది. మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి 9వ తారీఖు నుంచి గురువు వక్రించి 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఆర్థిక త్రికోణం 2, 6, 10 భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు
గతంలో మీరు ఏదన్నా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి మానివేసి ఉన్నా, మీరు ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా, ఈ సమయంలో మరి వారం చివరిలో తిరిగి మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ బంధుత్వాన్ని కానీ లేదంటే ఏదో కారణాల వల్ల ఎడబాటులో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం కానీ ఈ గురుగ్రహ ప్రభావం ఉంది. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జాతకుడు గతంలో కన్నా ఎక్కువ శ్రమపడి తన యొక్క ఉన్నతికి తగు విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఇంకా ధనస్థానం మరి గురువు వీక్షిస్తాడు, ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వీక్షించడం వల్ల ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, మిగతా సంపద కూడా ఏదన్నా వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా కూడా ఆదాయం ఉంది. అయితే ఏంటంటే ఒకే ఒక పొరపాటు ఈ రాశి వారు చేయకుండా ఉండవలసి ఉంటుంది. అది పంచమ స్థానంలో రాహు ప్రభావం వల్ల స్పెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ కానీ జోదం వాటికి వెళ్ళకూడదు, ఎటువంటి బలహీనతలకి లొంగకూడదు, పరిచయం లేని వారితో ఎటువంటి కాంట్రాక్టులు పెట్టుకోకూడదు. దీనివల్ల మరి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది పడుతుంది, చెయ్యని యొక్క తప్పుకి మీరు శిక్ష అనుభవించవలసి వస్తుంది, చెప్పుకోలేని బాధలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు అటువంటి వాటికి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కేవలం ఇటువంటి ఈజీ మనీకి మరి అటువంటి పరిచయాలకి దూరంగా ఉంటే మంచిది. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే మరి ధనుసు రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం జాతకుడి యొక్క సమస్త కోరికలు తీరే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నూతన వస్త్ర లాభం, వాహన లాభం, అలాగే స్త్రీ సౌఖ్యం, భార్య నుంచి అనుకూలత, సంతానం యొక్క అభివృద్ధి, ఇవి జాతకుడికి ముఖ్యంగా లభించే అవకాశాలు. అయితే జాతకుడు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే నూతన పరిచయాలు పెరుగుతాయి, కొత్త వారి యొక్క సహకారంతో అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా దశమస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అంటే భాగ్య రాజ్యాధిపతులు కలయిక వల్ల ఏర్పడినటువంటి ధర్మ కర్మాధిపతి యోగం వల్ల జాతకుడు తన నైపుణ్యాన్ని పెంచుకొని వృత్తిలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. ఇది విద్యార్థులకి నిరుద్యోగులకి అనుకూలమైన స్థితి. వారు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు కానీ స్కాలర్షిప్పులు కానీ ప్రభుత్వ సహకారం కానీ ఈ వారంలో జాతకుడికి లభించే అవకాశం ఉంది. సో మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ 10వ తారీఖున బుధుడు లాభస్థానంలోకి వస్తూ లాభాధిపతిని కలుస్తున్నాడు. ఎప్పుడైతే దశమాధిపతి లాభాధిపతిని కలుస్తాడో జాతకుడికి వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది, వృత్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. దానికి అదనంగా సప్తమాధిపతి బుధుడు లాభస్థాన స్థితి వల్ల దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు, అలాగే భార్య యొక్క విధేయత ఆరోగ్యం అనుకూలిస్తాయి, వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే కొత్త బంధువులు మిత్రులు కలుస్తారు, మిత్రుల ద్వారా మీకు అనేక శుభాలు సమకూరే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మరి ఈ రెండు అంటే మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి రవి బుధ శుక్రగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. సరే గతంలో వివాహం దగ్గరికి వచ్చి ఆగిపోయి ఉన్నవాళ్ళు, వివాహ ప్రయత్నాలకు మధ్యలో బ్రేక్ ఇచ్చిన వారు తిరిగి మళ్ళీ వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అటు కుజుని యొక్క స్థితి వివాహం అంటే ప్రేమ వివాహాలకు అనుకూలిస్తే, గురువు ఇదే వారం 9వ తారీఖులో వక్రగమనం పొంది పంచమ స్థానంలో తన ప్రభావాన్ని చూపుతాడు. అంటే పంచమంలో ఉన్నటువంటి గురువు లాభంలో ఉన్నటువంటి శుక్రుడిని వీక్షించడం వల్ల ఎవరినైతే మీరు మనసులో వివాహం అనుకుంటున్నారో, ఈ సంబంధం అయితే బాగుంటుందని అనుకుంటున్నారో, అటువంటివి ఒక కొలిక్కి వచ్చి మీ మనసులో ఉన్నటువంటి విధంగా వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ అటువంటి వారితో మీరు పరిచయమై మీ యొక్క స్నేహాన్ని కూడా
కొనసాగించుకోవచ్చు. ఇది గురు బలం కూడా మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అయితే గురువు ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడు ధర్మంగా, నీతిగా, నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటాడు. చిన్న చిన్న బలహీనతలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడతాడు. ఈ సమయంలో ఏదో ఒక దీక్ష తీసుకొని, ఏదో ఒక దైవమాలో సోమయ్యప్మాలో వేసుకొని తన పుణ్య కార్యక్రమాన్ని, భక్తి కార్యక్రమాన్ని 10 మందికి తెలిసేకునేలా చాటింపు వేసే అవకాశం ఉంటుంది. మరి ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. భాగ్యస్థానంలో గురువు వీక్షణ, దశమస్థానంలో బుధాదిత్య యోగం, అలాగే భద్రమహాపురుష యోగం, లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నత విద్య కొరకు ఆశిస్తున్నారో, మంచి యూనివర్సిటీలను, కాలేజీల్లో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళ యొక్క ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే దశమాన్ని కుజుడు కూడా వీక్షించడం, అక్కడ రవి కూడా ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిలో ప్రమోషన్ లాంటివి కూడా పొందే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే చతుర్థంలో ఉన్నటువంటి రాహు గృహ సంబంధించిన విషయాల్లో కొంత అసహనంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గృహంలో ఉన్నవారి యొక్క ఆలోచనలు, అలవాట్లు, వారి ప్రవర్తన మీకు కొంత ఇబ్బందిని కలిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్థిరాస్తిని అమ్మాలనే మీ ప్రయత్నం కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే కొత్త గృహంలోకి కానీ, అద్దె గృహంలోకి కానీ మారాలనుకున్న ప్రయత్నం కూడా టెంపరీగా ఏదో కారణం వల్ల ప్రతిసారి అడ్డంకి రావడం, ఏదో కారణం వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏ శుభకార్యం చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం రావడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా అన్నీ తగు విధంగా నిర్ణయించుకొని, తగు పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. బట్ ఈవెన్ శని భగవానుడు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఏదైనా ఒక పనిని మరి 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప జరగని స్థితి ఏర్పడుతూ ఉంది. అందువలన జాతకుడు ఏదైనా ప్రయత్నంలో ఒకసారి ఫెయిల్ అయినా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేస్తే మరి ఆగిపోయిన పనులు తిరిగి పునఃప్రారంభం అవడం కానీ, పోగొట్టుకున్నటువంటి పనులు తిరిగి విజయం సాధించడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ధనుసు రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలించడం ఒక మంచి స్థితిగా ఉంది. కాబట్టి ఏ కార్యక్రమాన్నైనా చాలా సులువుగా, సజావుగా యాక్టివేట్ చేయొచ్చు. అలాగే అటు ధర్మ త్రికోణం, అటు అర్ధ త్రికోణం ఏర్పడడం వల్ల నిజాయితీగా మీరు చేపట్టినటువంటి ఏ కార్యక్రమమైనా విజయం సాధించింది. దీనికి దైవబలం కూడా తోడవడం వల్ల, మరి అలాగే ఆర్థిక పరంగా మీకు అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల, మరి ఈ వారంలో ఏదో ఒక శుభకార్యం కానీ, ఏదైనా ఒక వేడుకలో కానీ పాల్గొని మీ యొక్క స్థితి అందరూ గుర్తించి గౌరవించే విధంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి మకర రాశి వారికి అతి కొద్ది రోజుల్లో అన్ని గ్రహాలు అనుకూలంగా మారడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ వారంలో భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి, వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వ్యాపారాన్ని మార్చే ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులు వాటి యొక్క పరిశ్రమలో కానీ మంచి గురువు లభించడం ద్వారా అభివృద్ధికరంగా మారడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే రవి యొక్క స్థితి రావడం వల్ల ఏంటంటే, కొంతవరకు మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకి ఈ సమయంలో తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అయితే శుక్రగ్రహం ఈ మకర రాశి వారికి, శుక్రుడు యోగకారకుడు, అటువంటి శుక్రుడు దశమస్థానంలో సంచరిస్తూ మరి చక్కగా స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో భద్రత పెరుగుతుంది. వృత్తిలో ఇతర కొలీగ్స్ సహకరిస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే మరి తొందరలోనే, అంటే ఇంచుమించుగా ఈ వారం చివరిలోనే శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఎవరైతే వృత్తిలో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో పదవిలో అభివృద్ధి, వృత్తిలో సహ ఉద్యోగుల సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క తోడబుట్టిన వారు కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ,
తల్లి తరపు బంధువులు కానీ మీ యొక్క ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల ఆర్థిక అవసరాలకి తగు విధంగా సహకరిస్తారు. మీ సమస్యలు కూడా ఇంచుమించుగా ఈ వారం నుంచి ఆర్థిక పరంగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ తిరిగి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. మరి గురు గ్రహం కూడా ముఖ్యంగా ఈ వారంలో అక్టోబర్ 9వ తారీఖులో వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే 3వ స్థానంలో ఉన్న ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3, 7, 11 అంటే కామ త్రికోణం యాక్టివేట్ అవుతుంటుంది. అలాగే దీనివల్ల ఏంటంటే జాతకుడు ఈ స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. అంటే గురువు ఏం చేస్తాడంటే ప్రస్తుతం 5వ స్థానంలో 9వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు అదృష్టంగా భావించడం, అలాగే మంచి గురువు లభించడం వల్ల వారి యొక్క సహకారంతో ఉన్న సమస్యల్ని దైవ బలంతో పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి వక్రించినప్పుడు చతుర్థ భావంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితం ఇస్తాడు. అప్పుడు ఏమొద్దంటే జాతకుడు ఏదైనా తన యొక్క సొంత సంపాదనతో ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా ఉన్న ప్రాంతం నుంచి ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతంలోకి మారే ప్రయత్నాలు కూడా కొంతవరకు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు మీద ఏలినాటి శని ప్రభావం, శని వక్రగమనం ఉండడం వల్ల గతంలో తీరిపోయిందనుకున్నటువంటి బాధ్యతలు మళ్ళా మీద పడడం వల్ల ఆర్థిక పరంగా చాలా ఒత్తిడి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక విధంగా ఉంటే కేవలం కుజుని యొక్క స్థితి 6వ స్థానంలో ఉంటూ ఎటువంటి సమస్య నుంచినైనా బయటపడే విధంగా విజయావకాశాలు చాలా బలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఏదన్నా క్రీడారంగంలో ఉన్నవాళ్ళు లేదంటే ఏదన్నా కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ అర్హతతో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో లాంటి వాడిని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి పోటీ పరీక్షలు అయినా నెగ్గి, ఇంటర్వ్యూలో నెగ్గి విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ఏవైనా కోర్టు సమస్యలు కానీ, స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీలు కానీ, ఆస్తి పంపకాల విషయాల్లో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ మరి కుజగ్రహ ప్రభావం వల్ల అవి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు స్థిరాస్తి మీద ఉన్నటువంటి విషయాలు సెటిల్ చేసుకోవడం మంచిది. అయితే ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ అనుకూలించే గ్రహాలు చాలా వరకు శుక్ర, రవి, బుధ కుజగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురువు కూడా చాలా వరకు వయో మీడియాగా చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా రాహువు కూడా 3వ స్థానంలో ఉంటూ మీరు చేసే ప్రయత్నానికి ఏదో ఒక సహకారం ఏదో రూపంలో లభిస్తూ ఉంటుంది. అయితే మీరు ఒక విధంగా ప్రవర్తిస్తుంటే వేరే విధంగా మీ యొక్క కార్యక్రమాలు నెరవేరడం జరుగుతూ ఉంటాయి. కేవలం శనిగ్రహం ఒక్కటే మీకు బాగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి అవటం వల్ల ఎటువంటి సమస్యనైనా చాలా వరకు ఒక రోజులో అయ్యేది ఒక వారం రోజులు పడుతూ ఉంటుంది. సో ఏదైనా కొంత ఓర్పుతో, సహనంతో మీ యొక్క ప్రయత్నాలు చేసుకుంటే మిగతా గ్రహాల అనుకూలతో ఆలస్యమైనా మీరు కార్యం సాధించి విజయం సాధించే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో గురుగ్రహ గమనం ఈ రాశి వారికి చక్కని అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ధన లాభాధిపతి ఒకే గ్రహం అవటం వల్ల వీళ్ళ ఆదాయం ఎలా ఉంటుందంటే బాగుంటే చాలా బాగుంటుంది, లేదంటే మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏంటంటే గురువు శుభగ్రహాలతో కలిసి బలంగా ఉంటే ఎక్కువ ఆదాయం మంచి మార్గాల ద్వారా వస్తుంటుంది. పాపగ్రహాలతో కలిస్తే ఇబ్బంది పడడం, ధనాన్ని నష్టపోవడం, ఎవరికన్నా అప్పిచ్చి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం గురు భగవానుడు చతుర్థ భావంలో ఉంటూ 9వ తారీఖు నుంచి ఈ వారంలో వక్రగమనం చెందుతూ ఉన్నాడు. దానివల్ల ఏంటంటే గతంలో కన్నా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటంటే పోగొట్టుకున్న ధనాన్ని, పోగొట్టుకున్న స్థిరాస్తిని తిరిగి సంపాదించే అవకాశం ఉంటుంది, 1. దాని తర్వాత ఏంటంటే బంధువులతో అటు మీ అన్నదమ్ములు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అత్తగారు బంధువులు అవ్వచ్చు, వాడితో ఏదో కారణాల వల్ల ఇతర సభ్యులు
ఇతరులు మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన కొంతమంది బంధువులు మీకు దూరం అవ్వడం జరిగింది. అటువంటి బంధువులు ఈ సమయంలో తిరిగి మళ్ళా మీతో కలుసుకోవడం, మీతో మీ యొక్క మంచి చేతలు పంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిగారు బంధువులతో ఏర్పడినటువంటి విభేదాలు తొలగి గతంలో లాగా మీకు వాళ్ళు సహకరించి మీ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తిపై ఉన్నటువంటి లావాదేవీలు కానీ, స్థిరాస్తి పంచుకోవడంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. గతంలో మీ నుంచి చేజారినటువంటి ఆస్తి తిరిగి మీ ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. లేదా ఈ సందర్భంలో మీరు ఏదైనా జీవనోపాధి కొరకు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే గృహం వెళ్ళడం కానీ, కొంతమంది దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మరీ అక్కడ ఇబ్బందులు పడలేక మళ్ళీ సొంత ప్రాంతానికి తల్లిగారిది ఉన్నటువంటి ఊరిలోకి సొంత ఊరిలోకి తిరిగి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా గతంలో చేసినటువంటి పొరపాట్లు తిరిగి సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి గురువు మీకు సహకరించే అవకాశం ఉన్నది. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు వక్ర గమనం వల్ల వీక్షించడం వల్ల కొంతవరకు భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే భార్య నుంచి లేదంటే భర్త నుంచి సహకారం కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు ఆనందాన్నిస్తుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. గతంలో జారిపోయినటువంటి వివాహ సంబంధం తిరిగి కుదిరే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మరి భాగ్యస్థానంలో శుక్రుడు జాతకుడు ఖరీదైనటువంటి వాహనాల్లో ప్రయాణించడం, ఎక్కువగా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ వివాహ వేడుకలో కానీ పుణ్య కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశం చాలా వరకు మరి ఈ వారం అనుకూలంగా ఉంది. సో అష్టమంలో ఏర్పడినటువంటి రవి బుధుల కలయిక చాలా వరకు జాతకుడికి ప్రభుత్వం వల్ల కానీ ప్రభుత్వ అధికారులు లేదా రాజకీయ నాయకుల వల్ల కొద్దిగా అవమానాలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో కుటుంబంలో ఒకరి అనారోగ్యం, ముఖ్యంగా తండ్రి గారిది కానీ తత్సమానమైన వ్యక్తుల యొక్క అనారోగ్యం కానీ ఏదో ఒక ఇబ్బంది మీకు చాలా వరకు కొంత అనుకోని శ్రమ ఇబ్బంది కష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఇది అంతా ఓకే. బట్ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇతరుల యొక్క ప్రవర్తన, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం యాసీజ్గా కంటిన్యూ అయినప్పుడు కూడా చాలా వరకు ఈ వారం నుంచి వారి యొక్క పెత్తనం తగ్గి నెమ్మది నెమ్మదిగా కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు మీ ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా మీ యొక్క పెద్దరికాన్ని కానీ ఏదైనా పోగొట్టుకుని ఉన్నా, లేదంటే ఏదైనా ఒక సంస్థలో మీ ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్నా, కుటుంబ విషయాల్లో మీ ఆధిపత్యాన్ని కోల్పోయి ఇతరులు దాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నా, నెమ్మది నెమ్మదిగా అది మీరు తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో ఎటువంటి అప్పు తేవడం కానీ, తిరిగి ఏదో ఉద్ధరిద్దామని మళ్ళీ కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, కుటుంబ సభ్యుల్ని గతంలో మాదిరిగా మీ యొక్క స్థాయికి మించి సహకరించడం వల్ల ప్రస్తుతం ఉన్న స్థాయి కన్నా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ కానీ చాలా అవసరాలు మాత్రం చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఫైనాన్స్ డిమాండ్ మీ మీద ఎక్కువగా ఉంది. ఈ సమయంలో చాలా వరకు సహనంగా ఓర్పుగా వ్యవహరించాలి తప్ప ఏమాత్రం ఫైనాన్స్ కమిట్మెంట్ పెట్టుకున్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితి కన్నా ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ రాశివారి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం కొంతవరకు శని వక్ర గమనం వల్ల కొన్ని బాధ్యతలు తగ్గినప్పటికి కూడా తిరిగి మళ్ళా ప్రారంభమవుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీ యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ ఈ సమయంలో జాగ్రత్తగా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే స్థిరాస్తి ఏర్పడుతుంది, ఏదో విధంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏర్పడుతుంది. బట్ కానీ నెమ్మది నెమ్మదిగా మీరు గృహం మీద చేసినటువంటి అప్పు తీర్చివేస్తారు. ఏలినాటి శని పూర్తయ్యే నాటికి మొత్తం ఆ గృహం ఆస్తి మీ సొంతమవుతుంది, దాని విలువ కూడా పెరుగుతుంది. సో అది ఒక్కసారి ఆలోచించి
అలాగే ప్రస్తుతం ఏంటంటే రాహు మీ రాశి యందులో సంచరించడం వల్ల చాలా వరకు ఏదన్నా ఒక మంచి కార్యక్రమాలు చెప్పినా పెద్దగా పట్టించుకునే ఆలోచన ఉండదు. ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఆవహించి ఈ ధనాన్ని ఏదో విధంగా సంపాదించాలనే ఉద్దేశంతో కొన్ని అక్రమ మార్గాలు అవ్వచ్చు, వేరే వేరే కార్యక్రమాల ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల రోజు రోజుకి మీ యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది తప్ప పెరిగే అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ అలవాటు పడడం కానీ, ఏదో ఒక బలహీనతకు లోన్ అవ్వడం కానీ, లేదంటే ఇతర వనరుల ద్వారా అంటే ఉద్యోగస్తుడైతే ఏదో విధంగా సైడ్ ఇన్కమ్ కోసం ఆలోచించడం, వ్యాపారస్తుడైతే అక్రమ మార్గాల ద్వారా ధన సంపాదించడం, వాటి మీద ఈ రాహు ప్రభావం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇంచుమించుగా అటువంటి వాటి అన్నిటికీ కూడా స్వస్తి పలికి మీరు నిజాయితీగా ముందుకు వెళ్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఏమాత్రం మీరు అక్రమంగా సంపాదించాలనుకున్నా, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించాలన్నా కూడా ఖచ్చితంగా దానివల్ల తగిన పరిహారం చెల్లించవలసి ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా మీనరాశికి గురువు అధిపతి, ఇది ఒక ఆధ్యాత్మిక రాశి. ఇదే రాశిలో శుక్రుడు ఉచ్చపొందుతాడు, గురువు సక్షేత్రం అవుతుంది. అటువంటి మంచి స్వర్గధామం లాంటి, వైకుంఠం లాంటి ఈ మీనరాశుల వాళ్ళు చిన్న పొరపాటు చేసినా ఎక్కువ ఫలితం, ఎక్కువ పరిహారం చెందవలసి ఉంటుంది. అంటే చిన్న తప్పుకి పెద్ద పరిష్కారం వెతుక్కోవలసి ఉంటుంది. ఆ కారణం వల్ల మీరు నిజాయితీగా ఉన్నంతకాలం ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని దాన్ని సుఖవంతం చేసుకుంటారు. చివరికి మీకు అన్నీ మంచిగానే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో రెండు గ్రహాలు మీ మీద దాడి చేస్తున్నాయి, ఒకటేమో రాహు, ఒకటేమో శని. ఈ రెండు కూడా మిమ్మల్ని ఆర్థిక పరిస్థితి మీద, మీ యొక్క మంచితనం, మంచి అలవాట్ల మీద, మీ యొక్క సాంప్రదాయాల మీద, దైవభక్తి మీద దాడి చేస్తుంటాయి. వాటి నుంచి డైవర్ట్ అయ్యి ఇతర మార్గాలకు వెళ్ళే ఆలోచనలు కూడా వస్తుంటుంది. దాన్ని 100% బయటపడితే మీ యొక్క దైవభక్తి, మీరు గతంలో చేసుకున్న పుణ్యఫలం మిమ్మల్ని సర్వదా కాపాడుతుంటుంది. అయితే ఈ వారంలో జరగబోయే అదృష్టం ఏంటంటే గురువు తిరిగి వక్రగమనం పొంది ధనస్థానం మీద తన ప్రభావాన్ని చూపుతున్నాడు. దానివలన కుటుంబంలో ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని సమస్యలు పరిహారం అవుతాయి. ఏదో కారణం వల్ల కుటుంబం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి మీ శ్రేయోభిలాషులో, బంధువులో, మీ మిత్రులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకుంటారు. కుటుంబంలో జరగవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు ఈ సమయంలో మళ్ళీ తిరిగి యథావిధంగా జరిపించుకోవడం, దానికి అందరు బంధువులు సహకరించి మీ యొక్క కుటుంబాన్ని మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా కుజుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల సహకారంతో స్థిరాస్తి లాంటి కొనుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. స్త్రీల ద్వారా, జీవిత భాగస్వామి ద్వారా, భార్య లేదా భార్య బంధువుల ద్వారా మీకు సహకారం వస్తుంది. గతంలో దూరమైన వారు తిరిగి కలుసుకుంటారు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా, నిజాయితీగా మాత్రమే వెళ్ళండి. ఎంత కష్టమైనా అప్పుడే మీనరాశి వారు విజయం సాధించే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచారరీత్యా కానీ, జాతకరీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో, ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే, మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ, విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాలని, పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రులు చివరి రోజైనటువంటి 12 అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు, ఆ రోజునాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా, మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు
ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు, అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడి కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడే చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు, అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరేం చేయాలంటే, మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు, అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క, అలాగే తులసి మొక్క చక్కగా, అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, రెండు సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, రెండు తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చిపెట్టుకొని విధి విధానంగా పూజ చేసి, వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం కొయ్యడం చేయకూడదు, కానీ పాదన్నా పర్లేదు, భగవంతుడి దగ్గర అయినా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్యం నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 రూపాయలు ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.